చెస్ పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థిని కేపీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అభినందించారు. ఇటీవల మంచిర్యాలలో జరిగిన చెస్ పోటీలో రేకుర్తికి చెందిన షేర్ల రాజమల్లయ్య కుమారుడు వరుణ్ తేజ అత్యంత ప్రతిభ చూపాడు. ఈ నెల 20 నుండి 24 వరకు కలకత్తాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కేపీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థిని వరుణ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ నందెలి ప్రకాష్ హాజరై మాట్లాడారు. వరుణ్ తేజ్ జాతీయ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని చెప్పారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చూపి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ పొన్నాల తిరుపతి, వార్డు సభ్యులు నరేష్, సత్తయ్య, భాస్కరాచారి పాల్గొన్నారు. చదరంగం పోటీల్లో పాల్గొనేందుకు జాతీయ స్థాయిలో ఎన్నుకోబడడం అనేది గొప్ప విషయం. అందుకనే మేము అతనికి ఏదో కొద్దిగా కృతభక్తిగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం ప్రారంభించినాము. వారికి ఇంకా ముందు ముందు ఎటువంటి సహాయాన్ని మేము అందిస్తాము. మా గ్రామమే కాదు, మండలం కానీ, కరీంనగర్ జిల్లా, తెలంగాణ తరఫున కూడా అతను మంచి పేరు తీసుకొచ్చి మా గ్రామం పేరు పేరున అందరికీ వినబడేలా అతను మా సహాయాన్ని అందుకొని ఇంకా మంచి మంచి గెలుపులు తీసుకోవాలని ఆశిస్తూ ఈ జాతీయ స్థాయిలో కూడా చదరంగం పోటీలో అత్యుత్తమ స్థానం సాధించి మన తెలంగాణ రాష్ట్రానికే పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి కేపీ చారిటబుల్ ట్రస్ట్ వారు, చైర్మన్ అయిన పొన్నాల తిరుపతి గారు వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం వారికి కలకత్తాలో జరగబోయే ఈ జాతీయ చదరంగం పోటీలో పాల్గొనేందుకు ఆర్థిక సహాయం 6,000 రూపాయలు కేపీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చైర్మన్ తిరుపతి గారు అందియడం జరిగిందని తెలియజేసుకుంటూ